యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినవాడెవడు. అంటే దేవునికి భయపడిన వాడు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వింటాడు? సేవకుడి మాట. ఈ మధ్య కాలంలో కొంతమంది బలి తయారయ్యారండి. నేను ఎవ్వరి మాట విన ఎవ్వరికి భయపడే పని లేదు. మనుషులకు నేను అసలు మనుషుల మాట నేను మాట మనుషులకు నేను తలంచునండి. నా దేవుడికి నాకున్న సంబంధం నాకే తెలుసండి. ఎలా తయారయ్యావంటే అంటే వీడికి బొత్తిగా వాక్యం తెలియదు. దేవునికి భయపడేవాడు మొదట ఎవరి మాట వినాలి? సేవకుని మాట. ఇది దేవుడు పెట్టిన పద్ధతి, విధానం, విధి విధానం. ఈ మధ్యకాలంలో కొంతమంది చర్చలు మానేసి లైవ్లు చూసుకుంటూ నాకు దేవుడుకున్న బంధం నీకు తెలియదు బ్రదర్, నేను మనుషుల్ని ప్రేమించను, మనుషులతో కలవటం లేదు, నా దేవుడికి నాకు ఉంది బంధం. తప్పు. నీ హృదయం నిన్ను ఘోరంగా మోసం చేస్తుంది. అది ఘోరమైన వ్యాధి కాలది, మోసం చేస్తుంది నిన్ను. అర్థం కావట్లేదు నీకు. దేవుడు పెట్టిన ఆ రూట్ ఏంటంటే, దేవుడికి భయపడిన వాడు ముందెవరి మాట వింటాడు? నాకు భయపడి యెహోవాకు భయపడి సేవకుని మాట వినవాడెవడు?